నిజామాబాద్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనంతో పాటు మున్సిపల్ కార్యాలయం, జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత గిరిరాజ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ రాబోతా ఉన్నారు. దాని తర్వాత మొట్టమొదట ఆయన జిల్లా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభం చేస్తారు. ఆయన చేతుల మీదుగానే నూతనంగా కట్టబడినటువంటి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని కూడా ప్రారంభం చేస్తారు. దాని తర్వాత గిరిరాజ్ కాలేజ్ మైదానంలో ఇక్కడ జరగబోయే భారీ బహిరంగ సభను ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. కేంద్ర నిధులు వినియోగిస్తే మోడీ పేరు పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడటం సరికాదన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చి 3 విమర్శలు, 6 అబద్ధాలతో రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోబోదన్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటా పెంచారని ఆరోపించారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే కుట్రలో భాగమే సెస్సుల పేరుతో వసూళ్లన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆమెకు నరనరాన తెలంగాణపై వ్యతిరేకత ఉందని చెప్పారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. అందరూ కేంద్ర మంత్రుల్లాగానే సీతారామన్ కూడా మాట్లాడారని విమర్శించారు. సగటు బీజేపీ మంత్రిలాగా పచ్చి అబద్దాలు, అసత్యాలు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం అనేది శోచనీయం. ఆమె మాట్లాడిన అన్ని అబద్ధాలు ముందు తెలంగాణ సాధించే వరకు తెలంగాణకు పచ్చి వ్యతిరేకగా ఉన్న మీరు, మీ నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉన్నదో, ఆ వ్యతిరేకతను మీ చేతుల్లో కాకుండా మాటల్లో ఇంకా ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను బాధ పెట్టిపోయిన తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మాట్లాడాలన్నారు మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉంటూ అభివృద్ధి చేసిన కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏదైతే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉందో, ఇవాళ విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఇక్కడ పక్కనే బయ్యారం ఉక్కు పరిశ్రమ నుంచి మీ నిజాయితీ వినిపించుకోండి. ఆ ఉక్కు పరిశ్రమ వస్తే దాదాపుగా 20,000 పైబడి పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మునుగోడు బైపోల్ ప్రచారంపై పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం రావట్లేదన్నారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కి కూడా ఎలాంటి సమాచారం అందడం లేదని, దీనికి స్థానిక జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మునుగోడు అసెంబ్లీ సీటును కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎలాంటి బాధ్యత అప్పగించినా పనిచేయడానికి సిద్ధమన్నారు బూర. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ చేసిన ఆరోపణలను ఖండించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణంలో తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు సైదిరెడ్డి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఉత్తమ్ పేకాట క్లబ్బులు నడిపించారని ఆరోపించారు. దాంట్లో అవినీతి జరిగిందనో లేకపోతే అయిందనో నువ్వు కోర్టు కేసు తీసుకురా, నేను జైలుకు పోవడానికి సిద్ధం, నేను రిజైన్ చేయడానికి సిద్ధం. క్లబ్బులు నడిపించిన అధికారికంగా రాష్ట్రం మొత్తం ఎక్కడ నడిచినా నడవలేదు క్లబ్బులు. ఇవాళ నువ్వు క్లబ్బులు నడిపిస్తే క్లబ్బులలో ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు, డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు, పాపం తగులుతు నీకు. తెలంగాణ వచ్చాకే మన కవులకు గుర్తింపు దక్కిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. త్వరలోనే బాసర తరహాలో బమ్మెరలో అక్షరాభ్యాస మందిర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనగామ జిల్లా బమ్మెరలో కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎర్రబెల్లి. త్వరలోనే బమ్మెరలో పోతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.